Hello students and my dear friends, welcome to Vishnu channel. Subscribe to Vishnu channel and activate bell icon for latest updates. Hello students, welcome to this session. In this session, we are going to learn about some important graphs in work power energy for MCET and NEET. Okay? General ga manaki exam lo ila graphs avi ichinappudu chesi konjam confuse avuta untu ante question lo adigindaniki ikkada unna vaatini ela chudali vaatini vachesi ela select cheskovali edi correct anedi ఎలా అబ్జర్వ్ చేయాలి ఈ విషయాలన్నీ వచ్చేసి ఈ గ్రాఫ్కి సంబంధించి ఒకవేళ మనకు ఆ ఫార్ములా తెలియకున్నా కూడా ఫోర్ గ్రాఫ్స్ని అబ్జర్వ్ చేస్తూ అంటే ప్రతి గ్రాఫ్లో వచ్చేసి మనకి ఎలా ఇచ్చాడు ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది ప్రతిదీ వచ్చేసి గమనిస్తూ ప్రతి గ్రాఫ్ గురించి మనం తెలుసుకుంటూ వెళ్తాం. అంటే ఒకవేళ మనకి ఎగ్జామ్లో ఆ ఫార్ములాస్ అవి గుర్తుకు రాకున్నా కూడా జనరలైజ్ చేసుకొని సింపుల్గా కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి లాజిక్గా వచ్చేసి ఈ గ్రాఫ్ని వచ్చేసి ఉన్న వాటిలో ఏది కరెక్టో ఎలా సెట్ చేసుకోవాలి అనేది మన విషయంలో. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద గ్రాఫ్ కరెక్ట్లీ షోస్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐరన్ స్పియర్ ఫాలింగ్ ఫ్రీలీ ఇన్ ఎ లేక్ హ్యావింగ్ సఫిషియంట్ డెప్త్ టు ఇంపార్ట్ ఇట్ ఏ టర్మినల్ వెలాసిటీ అన్నాడు. సో మన క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఇక్కడ ఒక ఐరన్ స్పియర్ ఉంది, ఇట్ ఫాల్స్ ఫ్రీలీ అన్నాడు, సమ్ హైట్ నుంచి ఫ్రీగా పడుతూ ఉంది, ఇక్కడ ఇనే లేక్ అని ఇచ్చాడు, హ్యావింగ్ సఫిషియంట్ డెప్త్ అన్నాడు. అంటే ఈ లేక్లో వచ్చేసి ఇలా సఫిషియంట్ డెప్త్ ఉంది, దాంట్లోకి పడుతూ ఉంటే ద స్పియర్ ఇంపార్ట్ ఏ టర్మినల్ వెలాసిటీ అన్నాడు. ఎప్పుడైతే ఈ స్పియర్ అనేది వాటర్లోకి వచ్చేసి ఇలా వెళ్ళిపోయిందో కంపల్సరీ ద వాటర్ రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్ట్స్ అపోర్డ్స్, గ్రావిటేషనల్ అట్రాక్షన్ వల్ల డౌన్వర్డ్స్ వస్తూ ఉంది, వాటర్ రెసిస్టెన్స్ ఫోర్స్ అపోర్డ్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఏమవుతుందంటే ఒక కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఆ స్పియర్కి వస్తుంది, దాన్నే మనం వచ్చేసి ఇక్కడ టర్మినల్ వెలాసిటీ అంటా ఉన్నాం. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము మనం గమనిస్తే ఏంటి, ద బాడీ ఫాల్స్ ఫ్రీలీ, తర్వాత ఎప్పుడైతే లేక్ దగ్గరకు వచ్చిందో అక్కడ నుంచి ఇట్ మూవ్స్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఎయిర్లో ఉన్నప్పుడు ఇలా క్రిందికి వస్తూ ఉంటే ఫ్రీగా పడుతూ ఉంది కాబట్టి కంటిన్యూస్లీ వెలాసిటీ ఏమవుతూ ఉంది అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతూ ఉంది అంటే లేక్లోకి వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్ వెలాసిటీ క్రిందికి వస్తూ ఉంది. ఫ్రీలింగ్ ఫాలింగ్ బాడీ వి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 2gh మనకు తెలుసు ఫార్ములా. సో పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోర్ గ్రాఫ్స్ను మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రాఫ్లో వచ్చేసి ఏమిచ్చాడు, డెప్త్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాడు, కైనెటిక్ ఎనర్జీ వై యాక్సిస్ మీద తీసుకున్నాడు. ఇలా డెప్త్ అనేది టైంతో పాటు ఇంక్రీజ్ అవుతూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు, అందుకే స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. ఇనిషియల్ స్టేజ్లో వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ 0, డెప్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇలా వెళ్ళిపోతూ ఉంది, అది ఫస్ట్ గ్రాఫ్ చెప్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే డెప్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఒక పాయింట్కి వచ్చేస్తుంది. ఈ పాయింట్ తర్వాత నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంది అంటే కాన్స్టెంట్గా ఉంది, అంటే టైం ఇంక్రీజ్ అవుతూ ఉన్నా డెప్త్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా కూడా కైనెటిక్ ఎనర్జీలో మార్పు లేదు, అంటే వెలాసిటీ కాన్స్టెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ గ్రాఫ్లో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ డెప్త్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇనిషియల్లో కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ కాల, ఆ తర్వాత కొంత టైం తర్వాత మరలా వచ్చేసి ఏమవుతా ఉంది, కంటిన్యూస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి మనం గమనిస్తే కంటిన్యూగా ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత ఏమవుతా ఉందంటే కాన్స్టెంట్గా వచ్చేసింది. ఇక ఫోర్త్ గ్రాఫ్ లాస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కంటిన్యూగా కైనెటిక్ ఎనర్జీ ఏమవుతా ఉంది, ఒక డైరెక్ట్లీ కాకుండా కొంచెం ఎక్కువ దాంట్లో వచ్చేసి ఏమవుతా ఉంది అంటే ఇలా ఒక కర్వ్డ్ లైన్ లాగా ఇంక్రీజ్ అవుతూ పోతూనే ఉంది. ఇది మనకి ఇచ్చిన గ్రాఫ్ 4. అయితే మనం క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్లీ ఏమవుతా ఉంది, ఇక్కడ ఎయిర్లో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఆ తర్వాత వాటర్లోకి వచ్చేసరికి వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది, అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ తర్వాత ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో ఆ గ్రాఫ్ కరెక్ట్. ఫస్ట్ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతానే ఉంది కానీ ఎక్కడా కూడా కాన్స్టెంట్గా లేదు. సెకండ్ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే డెప్త్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ
ఆ తర్వాత నుంచి ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంది. అంటే వాటర్ లోకి వెళ్ళిన తర్వాత ఆ మెటల్ స్పియర్ కు వచ్చేసి టెర్మినల్ వెలాసిటీ ఉంటుంది అన్నాడు. కాన్స్టెంట్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ వెలాసిటీ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది అంటే కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. అంటే మనకి ఇచ్చినటువంటి 4 గ్రాఫ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ గ్రాఫ్ అవుతుంది. ఇలా ఇచ్చిన వాటి ప్రకారం మనం ఏం చేస్తాము అంటే గ్రాఫ్లను అబ్జర్వ్ చేస్తే ఏది కరెక్ట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద డయాగ్రామ్స్ షోన్ ఇన్ ఫిగర్ రిప్రజెంట్స్ వేరియేషన్ ఆఫ్ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఏ పెండులం ఆసిలేటింగ్ ఇన్ ఎయిర్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం అన్నాడు. అంటే ఒక సింపుల్ పెండులం మనం తీసుకున్నప్పుడు ఇది ఎయిర్లో ఏమవుతా ఉందని ఇచ్చాడు, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంది యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అన్నాడు. అలా ఆసిలేట్ అవుతూ ఉన్నప్పుడు టోటల్ మెకానికల్ ఎనర్జీ టైంతో పాటు వచ్చేసి ఎలా వేరియేషన్ అవుతుంది, ఆ వేరియేషన్కు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 గ్రాఫ్స్లో వచ్చేసి 1, 2, 3, 4 గ్రాఫ్స్లో ఏది కరెక్ట్ అంటా ఉన్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ గ్రాఫ్ అబ్జర్వ్ చేద్దాం. టోటల్ ఎనర్జీకి సంబంధించి కదా, జనరల్గా మనం ఆలోచిస్తే ఏమవుతుంది, సింపుల్ పెండులం అనేది ఇలా ఆసిలేట్ అవుతూ పోతూ ఉంటుంది. అంటే మెయిన్ పొజిషన్ మీద డిపెండ్ అయ్యి ఒక సైడ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వచ్చి మరలా ఇంకో సైడ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వచ్చి ఇలా ఆసిలేట్ అవుతూ బోత్ సైడ్స్ పోతూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఉంటుంది. మరలా మెయిన్ పొజిషన్కి వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ లాగా ఉంటుంది. బిట్వీన్ దెమ్ అంటే ఈ పాయింట్కి మధ్యలో వచ్చేసి టోటల్ ఎనర్జీ ఈజ్ పార్షియల్లీ పొటెన్షియల్, పార్షియల్లీ కైనెటిక్. అయితే ఏ పొజిషన్లోనూ టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తాం. అయితే దీని మీద టైంతో పాటు ఎయిర్ రెసిస్టెన్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్లీ ఈ సింపుల్ పెండులం అనేది ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది. ఇలా ఎనర్జీ లాస్ అవుతూ ఫైనల్లీ ఒక టైంలో ఏమవుతుందంటే రెస్ట్ పొజిషన్కి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది అంటే కంటిన్యూగా వచ్చేసి ఎనర్జీ లాస్ కావడం వల్ల దాని టోటల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతూ పోతూ ఉంది. దానికి సంబంధించి గ్రాఫ్ వచ్చేసి ఏది మనకు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేసాము అంటే ఈ గ్రాఫ్లో ఇక్కడ ఇది ఒక సైన్ కర్వ్ లాగా ఇచ్చాడు, ఇలా వెళ్తూ ఉంది అంటే కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్లో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎనర్జీ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి ఒక మ్యాక్సిమం వాల్యూకి చేరింది. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంది. దాని తర్వాత మరలా కంటిన్యూగా వచ్చేసి డిక్రీజ్ అవుతూ ఎనర్జీ 0 అయిపోయింది. ఏది టైం మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంది. మరలా ఏమవుతుంది, కంటిన్యూగా నెగటివ్ డైరెక్షన్లో ఎనర్జీ మ్యాక్సిమం అయింది. మరలా వచ్చేసి ఏమవుతుంది, 0 అయిపోయింది. మరలా పాజిటివ్ డైరెక్షన్లో ఎనర్జీ వచ్చేసి మ్యాక్సిమంకి వెళ్ళింది. అయితే ఈ పీక్ ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి, మనకు తగ్గుతూ ఉన్నాయి. అయితే కంటిన్యూగా ఆసిలేట్ అవుతూ ఉన్నట్లు ఉంది, అది ఈ గ్రాఫ్ తెలుపుతూ ఉంది. సో నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్కి వెళ్దాం. సెకండ్ గ్రాఫ్కి వెళ్తే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ గ్రాఫ్ అబ్జర్వ్ చేసాము అంటే ఇక్కడి నుంచి ఈ పొజిషన్ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎనర్జీలో ఎటువంటి చేంజ్ లేదు. ఎనర్జీ అనేది ఎలా ఉంది అంటే కాన్స్టెంట్గా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఆ తర్వాత టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఎనర్జీ ఏమవుతా ఉంది, కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ వస్తూ 0 అయిపోతూ ఉంది. అది సెకండ్ గ్రాఫ్ తెలుపుతూ ఉంది. ఇప్పుడు థర్డ్ గ్రాఫ్లో మనం గమనిస్తే 0 నుంచి స్టార్ట్ అవుతూ ఉంది కదా, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది కంటిన్యూగా ఎనర్జీ అనేది ఏమవుతా ఉందంటే డిక్రీజ్ అవుతూ వస్తూ ఫైనల్లీ వచ్చేసి ఒక పొజిషన్లోకి వచ్చేసరికి అది 0 అయిపోయింది. మనం ఫోర్త్ గ్రాఫ్లో గమనించాము అంటే ఇది కూడా సేమ్ ఫస్ట్ గ్రాఫ్ లాగానే ఇలాగే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంది, మరలా డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంది, మరలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంది, ఇలా వెళ్తూ ఉంది. కానీ ఎనర్జీ ఎక్కడ తగ్గడం లేదు, అన్ని చోట్ల వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ సేమ్ డైరెక్షన్లో కానీ ఈక్వల్గా ఉంది. ఇవి మనకి ఇచ్చినటువంటి 4 గ్రాఫ్స్. ఫస్ట్ గ్రాఫ్లో ఎనర్జీ అనేది ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇంకో డైరెక్షన్లో డిక్రీజ్ అవుతూ, మరలా కంప్లీట్గా డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఆ నెగిటివ్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతూ మరలా తగ్గుతా ఇలా వస్తూ ఉంది. సెకండ్ వన్లో ఎనర్జీ కొంతవరకు కాన్స్టెంట్గా ఉంది, ఆ తర్వాత డిక్రీజ్ అవుతూ ఉంది. థర్డ్ వన్లో వచ్చేసి ఎనర్జీ ఏమవుతూ ఉంది అంటే టైం ఇంక్రీజ్ అయ్యేది కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ ఒకనొక పొజిషన్లో 0 అయిపోతూ ఉంది. ఫోర్త్ గ్రాఫ్లో వచ్చేసి ఎక్కడ ఎనర్జీ 0 కావట్లేదు కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇలా వస్తూ ఉంది. ఓకే, ఒకసారి మనం ఇక్కడ ఇలా గ్రాఫ్లో ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి అంటే నెగటివ్ డైరెక్షన్లో వస్తూ ఉందని. కానీ మనకు క్వశ్చన్లో ఎక్కడ నెగటివ్ డైరెక్షన్ అది అడగలేదు. మనకు అడిగింది ఏంటి, ఫిగర్ రిప్రజెంట్స్ వేరియేషన్ ఆఫ్ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఏ పెండులం ఆసిలేటింగ్ ఇన్ ఎయిర్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం అన్నాడు. ఇలా సింపుల్ పెండులం అనేది వచ్చేసి ఎయిర్లో
ఆసిలేట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా వచ్చేసి దీంట్లో ఏమవుతుంది అంటే ఎయిర్ రెసిస్టెన్స్ కంటిన్యూగా యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని ఎనర్జీ కూడా ఏమవుతుంది అంటే కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. సో కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ ఫైనల్లీ జీరో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ గ్రాఫ్, సెకండ్ గ్రాఫ్, థర్డ్ గ్రాఫ్, ఫోర్త్ గ్రాఫ్లలో ఈ థర్డ్ వన్ వచ్చేసి ఏదైతే థర్డ్ వన్ ఉందో దీంట్లో కంటిన్యూగా ఏమవుతుంది ఎనర్జీ డిక్రీజ్ అవుతూ ఫైనల్లీ జీరో అవుతుంది. సో ఈ థర్డ్ వన్ అనేది వచ్చేసి మన ఆప్షన్ అవుతుంది, మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెయిన్ డ్రాప్ ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్ హెచ్ అబౌవ్ ద గ్రౌండ్ అటైన్స్ ఏ నియర్ టెర్మినల్ వెలాసిటీ, నాట్ టోటల్ టెర్మినల్ వెలాసిటీ, నియర్ టెర్మినల్ వెలాసిటీ వెన్ ఇట్ హ్యాస్ ఫాలన్ త్రూ ఏ హైట్ 3/4H. విచ్ ఆఫ్ ది డయాగ్రామ్ షోన్ ఇన్ ఫిగర్ కరెక్ట్లీ షోస్ ద చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది డ్రాప్ డ్యూరింగ్ ఇట్స్ ఫాలో టు ద గ్రౌండ్. అంటే మనకు క్వశ్చన్ ఏమిచ్చాడు, ఒక రెయిన్ డ్రాప్ వచ్చేసి అర్త్ పైకి పడుతూ ఉంది. ఇలా రెయిన్ డ్రాప్ వచ్చేసి పడుతూ ఉన్నప్పుడు టోటల్ హైట్ వచ్చేసి మనకు హెచ్ ఇచ్చాడు. అయితే ఇది 3/4H డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇట్ అటైన్స్ ఏ నియర్ టెర్మినల్ వెలాసిటీ అన్నాడు. నియర్ టెర్మినల్ వెలాసిటీ, దాని తర్వాత వెలాసిటీ ఏమవుతుందంటే దాదాపు కాన్స్టెంట్గా ఉంటుంది, టోటల్ కాన్స్టెంట్ కాదు, అంటే లాస్ట్ H/4 డిస్టెన్స్లో. సో చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ డ్రాప్ డ్యూరింగ్ ఇట్స్ ఫాల్ అప్ టు ద గ్రౌండ్, గ్రౌండ్కు తగిలేసరికి దాని పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ వచ్చేసి ఎలా చేంజ్ అవుతాయి, ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ సింపుల్గా మనం గమనిస్తే మనకు ఆల్రెడీ తెలుసు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ద ఎనర్జీ ప్రొసెస్డ్ బై ఎ బాడీ డ్యూ టు ఇట్స్ పొజిషన్. కైనటిక్ ఎనర్జీ అంటే ఏంటి, ద ఎనర్జీ ప్రొసెస్డ్ బై ఎ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. వెలాసిటీ ఉంటే కైనటిక్ ఎనర్జీ వస్తుంది, తర్వాత హైట్లో సమ్ హైట్లో ఉంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అంటే అర్థ స్టార్టింగ్ టైం వచ్చేసి మనం తీసుకున్నటువంటి ఈ ఆబ్జెక్ట్కి టోటల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే దాదాపు ఇక్కడ ఇచ్చినటువంటి 4లో నుంచి ఈజీగా మనం వచ్చేసి ఆడ్మిన్ అవుట్ లెక్క ఒకదాన్ని పిక్ చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు ఫస్ట్ గ్రాఫ్లో. బ్లైండ్గా వచ్చేసి కంప్లీట్ రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ జీరో కదా టైము, టైం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏమంటా ఉన్నాం, బాడీ వచ్చేసి ఫాల్ అవుతూ ఉంది ఇలా. సో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా ఫాల్ అవుతూ ఉంది కాబట్టి హయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ స్టార్టింగ్ టైంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, జీరో ఇచ్చాడు. సో ఇది రాంగ్. అలాగే సెకండ్ వన్ గమనిస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఇలా కర్వ్ ఇచ్చాడు, ఇది కూడా జీరోతో స్టార్ట్ అవుతూ ఉంది, ఇది రాంగే. అలాగే థర్డ్ వన్ మనం గమనిస్తే ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ జీరో నుంచి స్టార్ట్ అవుతా ఉంది అన్నాడు, ఇది కూడా రాంగే. ఇంకా బ్లైండ్గా వచ్చేసి మనం ఫోర్త్ వన్ పెట్టేసేయచ్చు. అయితే ప్రతి గ్రాఫ్లో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎలా ఉందో మనం ఒకసారి గమనిద్దాం, ఎందుకంటే ఇదే అడుగుతాడని గ్యారంటీ లేదు కదా. కాబట్టి గ్రాఫ్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి వాటిని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం గ్రాఫ్లో గమనిస్తే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉంది అన్నట్లు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఇట్ గోస్ టు ద ఆరిజిన్. అలాగే కైనటిక్ ఎనర్జీ గమనించినప్పుడు హైట్ హెచ్ దగ్గర మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ ఉంది, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కైనటిక్ ఎనర్జీ కంటిన్యూగా డిక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు ఫస్ట్ గ్రాఫ్లో. సెకండ్ గ్రాఫ్లో ఏమిచ్చాడు, జీరో నుంచి అంటే టైం జీరో అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ జీరో, జీరో నుంచి కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఒక మ్యాక్సిమం వాల్యూకి వెళ్ళి ఆ తర్వాత టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు. దానికి రివర్స్లో స్టార్టింగ్లో టోటల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ రూపంలో ఉంది, కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ ఎప్పుడైతే ఈ మిడిల్ పోర్షన్కి వచ్చామో పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉందో అక్కడ కైనటిక్ ఎనర్జీ జీరో అవుతూ మరలా పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యేది కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇక థర్డ్ గ్రాఫ్లో పొటెన్షియల్ ఎనర్జీ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉంటే కైనటిక్ ఎనర్జీ కంటిన్యూగా డిక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు. ఫోర్త్ గ్రాఫ్లో గమనిస్తే మనకు స్టార్టింగ్లో ఏమవుతా ఉంది అంటే మ్యాక్సిమం ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ కదా, ఇలా పొటెన్షియల్ ఎనర్జీగా మ్యాక్సిమం ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఆ టైంలో కైనటిక్ ఎనర్జీ ఏమైపోతూ ఉంది, జీరో అవుతూ ఉంది. అక్కడి నుంచి టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది పొటెన్షియల్ ఎనర్జీ కొద్ది కొద్దిగా స్టార్టింగ్లో తగ్గుతూ, ఓకే, కైనటిక్ ఎనర్జీ అనేది కొంచెం పెరుగుతూ పోతూ ఉంది. ఆ తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ కంటిన్యూగా తగ్గుతూ ఎంతవరకు, H/4 వరకు కంటిన్యూగా తగ్గుతూ
కైనెటిక్ ఎనర్జీ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంది. సో ఎప్పుడైతే హెచ్ బై ఫోర్ చేరిందో ఆ తర్వాత కాన్స్టెంట్ వెలాసిటీ వచ్చింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీలో డిక్రీజ్ కూడా తగ్గుతూ పోయింది. ఇక్కడ మనం గమనిస్తే తగ్గుతూ పోయింది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే హెచ్ బై ఫోర్ దగ్గర కైనెటిక్ ఎనర్జీకి ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఉంటుంది. నియర్లీ టెర్మినల్ వెలాసిటీ అన్నాడు కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ కూడా ఇక్కడ పెరిగినంత కూడా ఇక్కడ వచ్చేసి పెరగడంలా ఇక్కడ కాన్స్టెంట్ అయిపోతూ ఉంది. సో మనకి ఇచ్చినటువంటి ఈ ఫోర్ గ్రాఫ్లో అసలు దీని గురించి పెద్దగా మనం ఆలోచించకుండా పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మనకు తెలిసేవి అంటే ఈజీగా వచ్చేసి ఆడ్మెన్ అవుట్లాగా ఈ గ్రాఫ్లో వచ్చేసి ఒకదాన్ని పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫస్ట్ గ్రాఫ్లో అలాగే ఈ సెకండ్ గ్రాఫ్లో థర్డ్ గ్రాఫ్లో ఈ మూడింటిలో ఏమిచ్చాడు పొటెన్షియల్ ఎనర్జీ జీరోతో స్టార్ట్ అవుతా ఉంది అన్నాడు. కానీ రెయిన్ డ్రాప్ ఫాల్స్ ఫ్రీలీ అంటే అట్ హెచ్ హైట్ వచ్చేసి హైట్ హెచ్లో ఉన్నప్పుడు వెలాసిటీ జీరో కానీ హైట్ ఉంది కాబట్టి ఇట్ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉన్నటువంటిది ఏది అంటే ఈ ఫోర్త్ వన్నే. కాబట్టి ఇవంతా కూడా ఆలోచించకుండా డైరెక్ట్గా మనం ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ అని పెట్టేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకో గ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద గ్రాఫ్ మోస్ట్ క్లోజ్లీ షోస్ ద వేరియేషన్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది అర్త్ యాజ్ ఇట్ మూవ్స్ వన్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఇట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నాడు. అంటే మనకు తెలుసు కదా ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక ఫోసై దగ్గర సన్ వచ్చేసి ఉన్నాడు అంటే అరౌండ్ ద సన్ వచ్చేసి ఇలా అర్త్ రివాల్వ్ అవుతూ ఉంటే దాని కైనటిక్ ఎనర్జీ వచ్చేసి ఎలా వేరియేట్ అవుతుంది అనేది మనకు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ కూడా సింపుల్ లాజిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్త్ వచ్చేసి అరౌండ్ ద సన్ ఎప్పుడు రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు రివాల్వ్ అవుతుంది అంటే ఏ పాయింట్ దగ్గర కూడా దాని వెలాసిటీ అనేది జీరో కాదు. అంటే అట్ ఎనీ పొజిషన్ ద అర్త్ హ్యావ్ సమ్ కైనటిక్ ఎనర్జీ. కైనటిక్ ఎనర్జీ ఖచ్చితంగా ఎంతో కొంత దానికి ఉంటుంది. అది జీరో కావడం అనేది ఇంపాసిబుల్ కాదు. జీరో అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పడిపోతుంది. సో అరౌండ్ ద సన్ వచ్చేసి ఎప్పుడు ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చినటువంటి 1, 2, 3, 4 గ్రాఫ్స్ ఇచ్చాడు కదా వాటిని అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది కాన్స్టెంట్గా ఉందని ఇచ్చాడు. అంటే జీరో కావట్లేదు. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుందాం. సెకండ్ గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కైనటిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంది అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అయితే కైనటిక్ ఎనర్జీ ఎప్పటికీ జీరో కాదు అని మనం ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి దీన్ని మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అవుతూ కంటిన్యూగా పెరిగింది, ఆ తర్వాత టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది కైనటిక్ ఎనర్జీ కంటిన్యూ తగ్గుతూ మరలా ఇక్కడ జీరో అయింది, మరలా రివర్స్ డైరెక్షన్లో పెరుగుతూ మరలా జీరో అవుతూ ఉంది. సో కైనటిక్ ఎనర్జీ అర్త్ ఎప్పుడు కూడా జీరో కాదు. ఎందుకంటే సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంది కాబట్టి అది వెలాసిటీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జీరో అయ్యే అవకాశం లేదు. ఇక థర్డ్ గ్రాఫ్ మనం గమనిస్తే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది కైనటిక్ ఎనర్జీ ఏమవుతూ ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, జీరో కాదు, కొంత వాల్యూ నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. స్టార్ట్ అయ్యి కంటిన్యూగా ఏమవుతూ ఉంది కొంతవరకు ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత ఏమవుతూ ఉంది డిక్రీజ్ అవుతూ ఉంది, మరలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ జీరో కాలేదు కాబట్టి దీన్ని కూడా వచ్చేసి మనం కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కర్వ్డ్ లైన్ లాగా వచ్చింది, అలాగే టైం ఇనిషియల్లో వచ్చేసి కైనటిక్ ఎనర్జీ ఎంత అవుతూ ఉంది జీరో అవుతూ ఉంది. కైనటిక్ ఎనర్జీ జీరో అనేదే కాదు కాబట్టి రెండింటినీ మనం తీసేస్తా ఉన్నాం, ఈ రెండింటిని తీసేస్తా ఉన్నా. ఇక మనకు ఉన్నది వచ్చేసి ఫస్ట్ గ్రాఫ్ థర్డ్ గ్రాఫ్. సో ఫస్ట్ గ్రాఫ్లో వచ్చేసి మనకి ఏమిచ్చాడు టైం ఎంతన్నా ఇంక్రీజ్ కానివ్వండి కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంది. అంటే ఈ లైన్ ఎలా ఉంది అంటే ఎక్సాక్సెస్గా హారిజాంటల్గా ఉంది. అంటే దీని వాల్యూ అనేది ఇంకా మారదు, ఎంత టైం అయినా కూడా కైనటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంది అని ఇస్తా ఉన్నాడు. అయితే మనము కెప్లర్ లాస్లో అబ్జర్వ్ చేస్తే అర్త్ అనేది ఎప్పుడైతే సన్ చుట్టూ ఇలా రివాల్వ్ అవుతూ ఉందో ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక్కసారి ఇక్కడికి వచ్చింది అంటే సన్ నుంచి చాలా దూరంగా ఉంది, అదే అర్త్ ఇలా రివాల్వ్ అవుతూ ఇక్కడికి వచ్చిందంటే సన్కి చాలా దగ్గరగా వస్తూ ఉంది. ఇలా డిస్టెన్స్ అనేది మారుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెలాసిటీలో వేరియేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనము కెప్లర్ సెకండ్లాలో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, ద ప్లానెట్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఒక
టైం డ్యూరేషన్ అనేది తీసుకుంటే ఇక్కడ నుంచి ప్లానెట్ ఇక్కడికి రావడానికి ఎంత ఏరియా అనేది వదులుతూ ఉందో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా సేమ్ అంతే ఏరియాని వదులుతుంది. అంటే ఇక్కడ కంటిన్యూగా సన్కు దగ్గర అయ్యే కొద్ది వెలాసిటీలో చేంజ్ అవుతూ ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు వెలాసిటీ తక్కువ ఉంటుంది, సన్కు నియరర్గా ఉన్నప్పుడు వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే సన్కు నియరర్గా ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, సన్ నుంచి దూరంగా ఇలా వెళ్ళే కొద్ది కైనెటిక్ ఎనర్జీ కంటిన్యూగా తగ్గుతూ ఒక మినిమం వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మరలా కంటిన్యూగా వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఒక మ్యాక్సిమం వాల్యూకి వస్తూ ఉంది. సో దీని ప్రకారం మనం గమనిస్తే థర్డ్ గ్రాఫ్లో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కంటిన్యూగా వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఒక మ్యాక్సిమం వాల్యూ చేరింది, మరలా కంటిన్యూగా వచ్చేసి తగ్గుతూ ఒక మినిమం వాల్యూ చేరింది, మరలా ఆపోజిట్ డైరెక్షన్లో పెరుగుతూ ఒక మ్యాక్సిమం వాల్యూ చేరింది. సో ఇచ్చిన వాటిలో మనకు కరెక్ట్ ఏదవుతుందంటే ఇలా ఈ థర్డ్ గ్రాఫ్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ ఈ మోటార్ డ్రైవ్స్ ఏ బాడీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్. ద పవర్ పి డెవలప్డ్ బై ద మోటార్ మస్ట్ వ్యారీ విత్ టైమ్ టీ అకార్డింగ్ టు అన్నాడు. అంటే ఈ మోటార్ డ్రైవ్స్ ఏ బాడీ అలాగే స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్లో వచ్చేసి తీసుకెళ్తాం విత్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్. ఫోర్స్ అనేది ఎక్కడ ఇచ్చాడు, కాన్స్టెంట్గా ఇచ్చాడు. ద పవర్ పి డెవలప్డ్ బై ద మోటార్ మస్ట్ వ్యారీ విత్ టైమ్. అంటే పీకి టీకి మధ్య వచ్చేసి మనకు గ్రాఫ్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ గ్రాఫ్లో వచ్చేసి ఏముంది, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ కాన్స్టెంట్గా ఉంది అని ఇచ్చాడు. అంటే పవర్లో ఎటువంటి మార్పు లేదు, సేమ్ అలాగే ఉంది. టైం ఎంత ఇంక్రీజ్ అయినా కూడా పవర్ ఇస్తే. ఇక సెకండ్ గ్రాఫ్లో మనం గమనిస్తే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే ఒక డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కాకుండా కొంచెం ఎక్కువ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఒక స్టేజ్ తర్వాత ఏమవుతా ఉంది, మరలా తగ్గుతూ ఉంది, తగ్గుతా కాన్స్టెంట్కి వచ్చేస్తూ ఉంది. సో థర్డ్ వన్లో మనం గమనిస్తే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, కానీ ఒక స్ట్రైట్ లైన్ లాగా అంటే ఒకే రేషియోలో ఇంక్రీజ్ కావట్లేదు. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఒక స్టేజ్ తర్వాత మ్యాక్సిమం ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంది. ఇక ఫోర్త్ గ్రాఫ్లో ఇందాక మనం చెప్పినట్లు స్ట్రైట్ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, అంటే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది అని ఇచ్చాడు. ఇవి మనకున్నటువంటి గ్రాఫ్స్, అన్నీ పవర్ వర్సెస్ టైం వచ్చేసి గ్రాఫ్స్ ఇచ్చాడు. అయితే వీటిలో కరెక్ట్ ఏది మనం ఇప్పుడు పిక్ చేసుకోవాలి. ఒకసారి గమనిస్తే పవర్కు సంబంధించిన ఫార్ములా ఏంటి, పవర్ పి ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. సో ఈ ఫార్ములా నుంచి జనరల్గా ఏమనుకుంటాం, పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ అనుకుంటాం. ఇక్కడ పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ అంటే టైం పెరిగే కొద్దీ ఏం కావాలి, పవర్ తగ్గాలి. దీని ప్రకారము టైం ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే పవర్ తగ్గాలి. ఇక్కడ ఇచ్చిన మనకి ఏ గ్రాఫ్లో కూడా టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ తగ్గడం ఇవ్వలేదు. అలాగే ఇక్కడ వర్క్ డన్కి సంబంధించిన ఫార్ములా మనకు వచ్చింది, ఆ వర్క్ డన్కి సంబంధించి వర్క్ ఇవ్వలేదు. ఇక్కడ ఏమన్నాడు, ఫోర్స్ కాన్స్టెంట్ అన్నాడు. సో దీన్ని ఫోర్స్లోకి మార్చుకున్నాం. అలాగే బాడీ వచ్చేసి మూస్ అలాగే స్ట్రైట్ లైన్ అన్నాడు. స్ట్రైట్ లైన్లో వచ్చేసి వెళ్ళిపోతూ ఉంది, అంటే అది వచ్చేసి వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటే యాక్సిలరేషన్ ఉంటుంది. ఆ విధంగా ఫార్ములాను వచ్చేసి మనం మార్చి చూద్దాం. పి ఈక్వల్ టు డబ్ల్యూ బై టీ లేదా పి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ బై టీ. వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ బై టీ. ఎస్ బై టీ అంటే వెలాసిటీ కదా, పి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి. అయితే ఈ ఫార్ములా ప్రకారం తీసుకుంటే మనకి దీంట్లో టైం లేదు. సో టైం రావాలి అంటే ఈ ఫార్ములా ఎలా చేంజ్ చేసుకున్నాం, పి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ v ఈక్వల్ టు అంటే ఏటీ, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములాలో ఇనిషియల్ వెలాసిటీ 0 అయితే v ఈజ్ ఈక్వల్ టు ఏటీ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ ఫార్ములా మనకేమవుతుంది, p ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t, అంటే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లోనే. ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్లో కాన్స్టెంట్గా ఉంది, సెకండ్ గ్రాఫ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంది కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, అంతకంటే ఎక్కువ అవుతూ ఉంది. థర్డ్ గ్రాఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, అంతకంటే తక్కువ అవుతాం. ఇక ఫోర్త్ గ్రాఫ్లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే 4-1. ఇది ఈ విధంగా వచ్చేసి మనం గ్రాఫ్ వచ్చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక లాస్ట్ గ్రాఫ్ వచ్చేసి ఒకటి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈ గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక గ్రాఫ్ లేకుండా ఏమిచ్చాడు, గ్రాఫ్ నుంచి అది దేనికి చెందుతుంది అని అడిగాడు. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ద షేడెడ్ ఏరియా ఇన్ ద గివన్ గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఈ షేడెడ్ ఏరియాని వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతూ ఉన్నాడు. ఏమేమి ఇచ్చాడు, టార్కు, పవరు, ఇంపల్స్, వర్క్ డన్ ఇచ్చాడు. ఇక్కడ గ్రాఫ్లో డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది ఫోర్స్ ఎఫ్ ఇచ్చాడు. సో ఎఫ్కి ఎస్కి మధ్య
రిలేషన్ వచ్చేసి ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ టార్క్. టార్క్ అంటే ఏంటి? టార్క్ టౌ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ద టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాల్డ్ టార్క్. ఓకే, పవర్ అంటే ఇందాకే మనం డిస్కస్ చేసాం, వర్క్ డన్ బై టైం. ఇంపల్స్ అంటే ఏంటి? మ్యాక్సిమం ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఇది టైం సంబంధించింది. సో వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ ఉంది. ఇది ఒక ఫార్ములా. అయితే ఇక్కడ ఈ షేడెడ్ ఏరియా అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈక్వల్గా ఉండేటట్లు ఇలా స్మాల్ ఎలిమెంట్స్గా డివైడ్ చేసి దాంట్లో ఒకటి కన్సిడర్ చేసి టోటల్ వర్క్ డన్ కనుక్కోమన్నారు అంటే అప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ బార్ ఈ ఈక్వేషన్ యూస్ చేసి కనుక్కుంటాం. సో మనకి ఇచ్చిన ఈ ఫోర్ వాట్లో మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ ఈస్ వర్క్ డన్. సో వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ ఈక్వల్ అవుతుంది. ఓకే ఓకే స్టూడెంట్స్, గ్రాఫ్స్ అన్ని చూసాం కదా. సో ఆ గ్రాఫ్స్ని వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కో గ్రాఫ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అంటే క్వశ్చన్లో వచ్చేసి వాడు ఎలా అడిగినా కూడా కొంచెం ఎలా ఉంటుంది ఆ మూమెంట్ అనేది, వేటి మధ్య రిలేషన్ అడిగాడు, ఆ రెండింటి మధ్య రిలేషన్ తెలుసుకోగలిగితే మనం ఈజీగా ఇచ్చినటువంటి ఫోర్ గ్రాఫ్స్లో వచ్చేసి ఒకదాన్ని కరెక్ట్గా మెజర్ చేయాలి. అలాగే మ్యాక్సిమం గమనిస్తే అన్నింటిలో కేవలం ఒక గ్రాఫ్ మాత్రమే ఆడ్మెన్ అవుట్లాగా వచ్చేసి కొంచెం సపరేట్గా ఉన్నట్లు కూడా మనం గమనించవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.